నమస్కారం. మనతో పాటు సుంకర పద్మశ్రీ గారు ఉన్నారు. ఆవిడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంటు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఆవిడ ప్రయాణం చేస్తున్నారు. కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో కూడా కాంగ్రెస్తో తన ప్రయాణం ఉంటుందని బలంగా చెప్తూ ఆ మాటకే కట్టుబడి కాంగ్రెస్లో ఉంటున్న సుంకర పద్మశ్రీ గారు ఈరోజు మనతో ఉన్నారు. మొన్ననే ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలోనూ దేశంలోనూ. ప్రస్తుతం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది, మొన్నటి ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే రాహుల్ గాంధీతో ఆవిడ ప్రస్థానం ఏ విధంగా సాగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే షర్మిల విషయంలో కూడా ఆవిడ ఈ మధ్యనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఆవిడ తాలూకు ఆవేదనని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన పద్మశ్రీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. షర్మిలను ప్రెసిడెంట్గా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని, కనీసం ఓటు బ్యాంక్ అయినా పెరుగుతుందని, మళ్ళీ కాంగ్రెస్ ఒక జవజీవాలు వస్తాయని చంతరమైన విశ్వాసంతో వాళ్ళు కాంగ్రెస్ షర్మిలకి ఇచ్చారు కదా. ఆ ఫలితాలు మీకు మన వచ్చాయా? కనిపించట్లేదు కదా ఎక్కడ చూసినా కానీ. మీరేమంటారు పార్టీ నేతగా? రాజశేఖర్ రెడ్డి గారు లెగసీతో అది వైఎస్ షర్మిలారెడ్డి గారిలో ఆ లెగసీ కంటిన్యూ చేసే ఒక ఫేస్ ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా ఒక విపరీతంగా ఆయన గ్రాఫ్ పెరిగిపోవటం కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది అని ఒక మంచి ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టి అది కంటిన్యూ చేయాలి అంటే ఒక బలమైన నాయకత్వం కావాలి అని. ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెనక్కి తెచ్చుకుందామన్న ఆలోచనతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారిని తక్కువ సమయం ఉన్నా కూడా ఎలక్షన్స్కి ఆమెను తీసుకొస్తే ఒక బలమైన నాయకత్వం ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినటువంటి అసత్యాలన్నిటినీ కూడా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేసి రాజశేఖర రెడ్డి గారి విషయంలో సో కాంగ్రెస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తారు అన్న ఆలోచనతో ఆమెని పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ రిజల్ట్ రూపంలో ఓటు బ్యాంక్గా కన్వర్ట్ అవ్వకపోవటం అనేది ఈ రోజున అందరికీ బాధ అనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ మేము అందరం స్వాగతించాం ఆవిడ నాయకత్వాన్ని, ఆమెతో కలిసి పనిచేసాం. చాలా తక్కువ సమయమైనా కానీ చాలా కష్టపడి డే అండ్ నైట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు చాలా చిన్న వాళ్ళైనా సరే ఆర్థికంగా వాళ్ళ దగ్గర వనరులు తక్కువగా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అందరూ కలిసి మంచిగా ప్రతి జిల్లాలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, సభలు నిర్వహించుకోవటం, మల్లికార్జున ఖర్గే గారిని, సచిన్ పైలట్ గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరాన్ని పూర్తి చేయటం కానీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే విషయంలో కానీ, అమరావతి రాజధాని పూర్తి హంగులతో నిర్మించాలి, రైతుల త్యాగాలను గౌరవించాలి అని చెప్పి ఒక మంచి మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా తీసుకెళ్ళటం జరిగిందండి. కానీ ఓటు బ్యాంక్ రూపంలో కన్వర్ట్ అవ్వలేదు అనటానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షను ప్రాపర్గా చేయలేకపోయారు అనేది ఒక బలవంగా చాలా ఆరోపణలు క్యాడర్ నుంచి రావటం జరిగింది. క్యాడర్ అందరూ కూడా అంటే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి జెండా మూసి ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకొని భయపడి వెళ్ళిపోయినా సరే ఈ కార్యకర్తలందరూ కూడా చాలా బలంగా అండగా నిలబడి గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ చాలామందికి ఈ ఎలక్షన్స్లో సీట్లు ఇవ్వలేదన్నటువంటి ఆరోపణలు కానీ, అదేవిధంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కానీ కొంతమంది దగ్గర ఏదో అంటే క్యాడరు అభ్యర్థులు చెప్పిన విషయాలన్నీ కూడా కొంతమంది దగ్గర ఏవో డబ్బులు తీసుకున్నారు, షర్మిల గారి వెనక ఉన్నటువంటి టీము, ఇటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా ఎక్కువగా వెళ్ళినాయి. దాన్ని ప్రచారం చేయడంలో ఇతర పార్టీలు కూడా సక్సెస్ అయ్యారు ఈ విషయాలు. పైగా ఎలక్షన్ టైంలో ఏమవుతుందంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్గా అభ్యర్థులకి పార్టీ ఫండ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఏఐసీసీ ఫండ్ పంపించినా కూడా
అభ్యర్థులకి ఆ ఫండ్ ఇవ్వకుండా ఏదో కొద్దిమంది నాయకులకి ఏఐసీసీతో టచ్లో ఉండి ఆమె గురించి ఎవరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటం కోసం వాళ్ళకి మాత్రమే కొంత ఫండ్ ఇచ్చారని, సీనియర్ నాయకులకి మిగిలిన అభ్యర్థులందరినీ కూడా పట్టించుకోకుండా వదిలేశారు అంది. దానివల్ల ఏజెంట్లను కూడా నియమించుకోలేనటువంటి పరిస్థితి, ప్రచారాలు సరిగా చేయలేనటువంటి పరిస్థితులు అని చెప్పి మొత్తం అభ్యర్థులందరూ కూడా కంటనీరు పెట్టుకుని దాని గురించి ఒక విశ్లేషణ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా బాధపడటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా నాయకత్వానికి ఒక రెజల్యూషన్ పాస్ చేసి కూడా మేము పంపించడం జరిగింది. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ వేయాలి, ఒక ఏఐసీసీ అబ్జర్వర్ని రాష్ట్రానికి పంపించి వీటి మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి, సేవ్ ఏపీ కాంగ్రెస్ అనే ఒక నినాదాన్ని మేము చాలా బలంగా తీసుకెళ్తా ఉన్నాం. అంటే సేవ్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మీ నినాదం, ప్రస్తుత నినాదంగా మనం భావించాలి. అయితే ఎన్నికలు జరిగినాయి, ప్రచారం జరిగింది, ఆ సమయంలో మీరు ఈ టాపిక్స్ ఏమి మీకు బయటికి రాలేదా, మీరేం మాట్లాడలేదు? ఎన్నికలు అయిపోయి ఫలితాలు అయిపోయిన తర్వాత మీరు ఆవిడ షర్మిలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, లేకపోతే మీ ఆవేదన వ్యక్తం చేయడం కానీ, లేకపోతే మీ నాయకుల యొక్క గొంతుని వాళ్ళ ద్వారా వినిపించడం కానీ ఇవన్నీ చేశారు కదా, అప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు చేయలేదు, అది మీ దృష్టికి రాలేదా, ఏం జరిగింది? 2014 నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా రఘువీరారెడ్డి గారి నాయకత్వం నుంచి కూడా తర్వాత పనిచేసిన పిసిసి అధ్యక్షులతో కలిసి రాష్ట్రం అంతా పర్యటించడం కానీ అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్కి రెగ్యులర్గా అందుబాటులో ఉంటాం. అందులో హెడ్ క్వార్టర్స్లో నేను ఉండటం వల్ల అందరూ వచ్చినప్పుడల్లా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాతో ఎక్కువగా షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత 10 సంవత్సరాలు కూడా. సో అందరూ కూడా నాకు ఫోన్ చేసి పడుతున్నటువంటి ఇబ్బందులు, టికెట్ల విషయంలో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఇవన్నీ కూడా నాతో చెప్పారు. కానీ ఎలక్షన్ టైంలో మనకి ఇంత గ్రాఫ్ పెరిగి రాహుల్ గాంధీ గారి ఇమేజ్, ఆయన ఒక ప్రధాన అభ్యర్థిగా దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పొరపాటుల్ని దాన్ని బహిరంగంగా చర్చించకూడదు, మాట్లాడకూడదు అని ఒక మంచి ఆలోచనతో దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడం జరగలేదండి. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేసాం. సరే, ఈవిడ ఇండివిజువల్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు షర్మిల గారు, దాని ప్రభావం ఏమన్నా మంచిగా రిజల్ట్ రూపంలో వస్తుందేమోనని చెప్పి కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ 2014-19 కంటే కూడా హీనంగా ఆ ఫలితాలను చూసి ఆమె ఎంపిక చేసినటువంటి అనేక మంది కొత్త అభ్యర్థులు, వీళ్ళు కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా చాలా తక్కువ ఓట్లు తెచ్చుకోవటం, ఇవన్నీ బాధ కలిగించినటువంటి అంశాలు. వాస్తవంగా ఎలక్షన్స్ అనౌన్స్ చేయకముందు కాంగ్రెస్ పార్టీకి 5% నుంచి 8% వరకు గ్రాఫ్ పెరిగింది అని చెప్పి సర్వేలు చెప్పినాయి. అది మేము పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్స్లో కూడా పెద్దలందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దాన్ని మంచిగా పోల్ చేయించుకోవాలి. ఇంకా మనం వైసీపీ మీద చాలా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, దాన్ని కూడా మనం ఓటు బ్యాంక్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు మొట్టమొదటి సంతకంగా చేస్తా అన్నారు, దాన్ని తీసుకెళ్ళాం కాబట్టి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో చాలా కష్టపడి పనిచేశాం మేము. కానీ రిజల్ట్ తారుమారవటం అనేది అందరినీ కూడా బాధ్యత కలిగించినటువంటి అంశం. ఇక ఎప్పటికైనా కానీ దీన్ని ఇట్లాగే ఉంచడం కంటే పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో మేము అందరం కూడా మాట్లాడటం జరిగింది. మీ దృష్టికి ఇటువంటి అంశాలు వచ్చినప్పటికీ, అంటే బయటికి చెప్తే మీడియాతో మాట్లాడినా బయటకు చెప్పినా కానీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఒక గ్రాఫ్ ఉంటుందన్న ఉద్దేశంతో మీరు సహనాన్ని పాటిస్తూ లేదా గరళంలాగా మింగి ఉన్నారు. అయితే ఆ సమయంలో మీరు షర్మిల దృష్టికి తీసుకెళ్ళలేదు, ఎలా వస్తుంది, మీరు ఏమంటారు, షర్మిలతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? అసలు ఆవిడ ఎప్పుడు అందుబాటులో ఉంటారండి? ఆవిడ ఫోన్ నెంబర్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుల దగ్గర కూడా ఉండదు. ఏదన్నా ఆవిడతో మాట్లాడాలి అంటే ఎవరో పిఏ కార్తీక్, పిఆర్ఓ శ్రీనివాసు, లేదంటే ఆమె వెనక ఎవరో ఒక సతీష్ అన్న వ్యక్తి ఉంటాడు, వాళ్ళతో మాట్లాడాలంట. మేము ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఒక మంచి ఆర్గనైజేషను, కమ్యూనికేషన్స్తో ఇప్పటి వరకు కూడా ఒక టీం వర్క్ చేసిన వాళ్ళం. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు సరిగ్గా. వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ సరైన అవగాహన లేదు. అటువంటి వ్యక్తులతో ఎంత మాట్లాడితే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పి మేడంతో మాట్లాడించండి అని చెప్పి కాల్స్ చేసినా వాళ్ళు ఏనాడు మాట్లాడించలేదు. బట్ నేనైతే పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు, ఇంకా ఇతర పెద్దలు సిడబ్ల్యూసీ మెంబర్స్ కొప్పుల రాజు గారు, పల్లం రాజు గారు, జీడీసీలమ్మ గారు, ఇటువంటి పెద్దలందరితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు కూడా అన్నీ విన్నారు, కానీ మేము కూడా ఏం చేయలేకపోతున్నాము, ఆవిడ ఎవరికి అందుబాటులో లేరు, ఆవిడతో మాట్లాడినా కానీ
పట్టించుకోవట్లేదు అన్న వాయిస్ వాళ్ళ నుంచి కూడా మాకు ఎక్కువగా వినపడింది. ఎలక్షన్ టైంలో ఇటువంటివన్నీ కూడా బహిరంగంగా మాట్లాడితే పార్టీకి ఏమన్నా నష్టం కలుగుతుందేమో అనే భయంతో యాజ్ ఎ సిన్సియర్ కాంగ్రెస్ సోల్జర్ మేము మాట్లాడకుండా ఉండటం జరిగింది. అది ఓకే. అంటే ఈ లోకల్గా మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అగ్రనాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లోనే షర్మిలా ఉన్నారు, ఎవరికి అందుబాటులో లేరు, ఆవిడ ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు, మాకు అసలు ముందు మాకు అందుబాటులో లేరు అన్నారు. అయితే మీరు రాహుల్ గాంధీతో ఎన్నో ఏళ్ళ మీకు అనుబంధం ఉంది, పరిచయం ఉంది, అలాగే మన జోడో యాత్ర కూడా ఆయన తిరిగారు, వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళి రాహుల్ గాంధీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా మీరు వ్యక్తిగతంగా? ఆంధ్రప్రదేశ్కి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉంటారు, ఇద్దరు ఏఐసిసి సెక్రటరీస్ ఉంటారండి. ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్ అసోసియేటెడ్ టు రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాగూర్ గారు. ఆయన తమిళనాడులో ఎంపీగా పోటీ చేశారు. సరే, ఆ ఎంపీ ఎలక్షన్ వాళ్ళ ఫస్ట్ ఫేజ్లో జరిగినాయి. ఆ పోలింగ్ అయిపోయిన 19th తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు, కనీసం అప్పుడన్నా మాట్లాడవచ్చు, మనకు పోలింగ్ ఇంకా లేటుగా ఉంది కదా, ఏదన్నా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి మేము అందరం వెయిట్ చేశాము. కానీ ఆయన కూడా మాకు ఎప్పుడు కూడా ఫోన్ అందుబాటులోకి రాలేదు. మెసేజ్లు పంపించినా కూడా ఆయన రెస్పాండ్ కాకపోవటం, మళ్ళీ రాష్ట్రానికి రాకుండా రాకపోవటం, ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశం. ఇంకా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎనీ స్టేట్ అన్నమాట, వ్యవహారాలన్నీ చూడటానికి. ఆయనతో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా ఇండియా కుటుంబంతో కలిసి చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు రెండు చోట్ల కంటెస్ట్ చేయటం, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు కూడా చాలా సీరియస్గా అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని కలిసే అవకాశం అయితే లేదండి. మేము కూడా కలవాలన్న ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఒక పక్క నష్టం జరుగుతుంది కదా, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళకి అందాల్సిన డబ్బులు అందకపోవటం, వాళ్ళకుండా ఆర్థిక నేపథ్యం అతి కష్టం మీద వాళ్ళు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు పార్టీకి నష్టం జరుగుతుంది కదా, ఇంకో పక్క ఫండ్ మిస్యూజ్ అయిపోతుంది కదా అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీరు అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్ళలేకపోయారు. ఆ మెసేజెస్ రూపంలో పంపించామండి. ఏఐసిసి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి పంపించాం, ఏఐసిసి సెక్రటరీస్ మేయప్పన్ గారికి, ఇద్దరు ఎలక్షన్ అబ్జర్వర్స్ని పంపించారు మాకు, శంకర్ గారని, మనోజ్ చౌహాన్ గారని. వాళ్ళకు కూడా మేము చాలా క్లియర్గా జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. వాళ్ళు కూడా మేము ఎప్పటికప్పుడు అధిష్టానానికి వాళ్ళు ఎలక్షన్ అబ్జర్వర్సు, ఏఐసిసి సెక్రటరీస్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు రాష్ట్రాల్లో. యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్, రెస్పాన్సిబుల్ కాంగ్రెస్ లీడర్లా మేము అన్నీ వివరించాం. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అధిష్టానాన్ని చెప్తా అన్నారు, కానీ బట్ పైనుంచి వాళ్ళకి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితులు. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది, రాహుల్ గాంధీ గారు ఒక సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా, భావి భారత ప్రధానిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి సందర్భంలో టైం కేటాయించలేకపోయారేమో, మరి అదే మేము అనుకున్నాము. సో దానివల్ల కొంత జాప్యం జరిగింది అనేది వాస్తవం. అంటే షర్మిల కంటే ముందు గిడి రుద్రరాజు గారు ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. ఆయన కూడా ఇప్పటి నుంచి కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నారు, ఐదులో ఉన్నారు. సో రుద్రరాజు గారు మీరంతా ఉన్నప్పుడు బాగానే మంచి ప్రజాస్వామ్యయుతంగానే పార్టీ వ్యవహారాలు నడిచేవి, అవి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. రుద్రరాజు గారు దృష్టికి కూడా తీసుకెళ్ళలేదా మీరు? ఆయన పాపం రాజమండ్రి పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు కదండి, రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళం రుద్రరాజు గారికి, చెప్పేవాళ్ళం. అప్పటి వరకు కూడా పిసిసి అధ్యక్షులుగా మీరు వ్యవహరించారు కదా, ఆయనకి ప్రతి ఒక్కళ్ళతోనూ సంబంధాలు ఉన్నాయి. ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని కూడా ఆయన ఎప్పుడు కూడా దగ్గరగా మాట్లాడటం ఉంది కాబట్టి అందరూ కూడా చెప్పారు. అందరూ స్టేట్ వైడ్ అందరు క్యాడర్ అంతా కూడా ఆయనకి ఫోన్ చేసేవారు, జరుగుతున్న విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా చెప్పే ప్రయత్నం చేశారంట, కానీ పిసిసి ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోవటం, షర్మిల గారు అందుబాటులో లేకపోవటం, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 నుంచి 17లలో అనేక మంది పిసిసి ప్రెసిడెంట్లు మారారు, వాళ్ళందరి వైఖరి కంటే భిన్నంగా ఉన్నారంటారా షర్మిల? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీ అండి. అది ఒక యాటిట్యూడ్, ఒక విధమైనటువంటి ఎరగెన్సీ. అండ్ మెయిన్ ఒక లీడర్షిప్ అనేది ఎప్పుడైనా పిసిసి అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, నేనైనా సరే ఎప్పుడు కూడా మనకి కార్యకర్తలతో ఒక మంచి కమ్యూనికేషను, ఆర్గనైజేషను ఇవన్నీ ఉండాలి, కోఆర్డినేషను ఉండాలి.
అది ఎక్కడో లోపించినట్టు చాలా క్లియర్గా కనపడింది మాకు. అది ఆమెకున్నటువంటి అరగెన్సీ వల్ల, లేకపోతే వల్ల ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నాననో, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి చెల్లిగా ఉన్నాననో, ఎప్పుడు కూడా తన చుట్టూ సెక్యూరిటీ ఉండేది, ప్రైవేట్ సెక్యూరిటీ ఉండేది, గన్మెన్లు ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో, నేను ఇంత ఏఐసీసీ లీడర్లకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఫ్రీక్వెంట్గా వెళ్ళి ఢిల్లీ స్థాయిలో నాయకుల్ని కలిసి వచ్చిన దాన్ని, రాహుల్ గాంధీ గారితో కూడా అనేక సందర్భాల్లో కూర్చుని మాట్లాడినటువంటి పరిస్థితులు నాకున్నా కూడా, వైఎస్ షర్మిల గారితో మాట్లాడాలి అంటే ఇట్ వాజ్ హైలీ ఇంపాసిబుల్. అంటే ఆవిడ ఒక ఆమె చుట్టూ ఒక గీత గీసుకొని ఆ గీతలోనే ఆ సామ్రాజ్యంలోనే ఆవిడ జీవించడం వల్ల కార్యకర్తలే కాకుండా మీలాంటి పెద్ద నేతలకు కూడా ఆవిడ అందుబాటులో లేకపోవడం జరిగింది. గతంలో ఉన్న అధ్యక్షులకి వీళ్ళకి ఈవిడికి పోలిక లేకుండా ఉన్నారనేది రఘువీరారెడ్డి గారు చాలా డౌన్ టు అర్త్ పర్సన్. ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్గా లిఫ్ట్ చేస్తారు. ఇప్పటికీ కూడా నా అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు. పిసిసి ఆఫీస్కి వచ్చినా సరే, ఏ జిల్లాకి వెళ్ళినా సరే, అందరితో కూడా మాట్లాడేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళి ఆయన్ని వన్ టు వన్ కూర్చుని మాట్లాడి ఉన్నటువంటి జిల్లాలో ఉన్న పరిస్థితులు, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు కానీ, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎదురు వేరే పార్టీని ధీటుగా ఎట్లా ఎదుర్కోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎలా పోరాటం చేయాలి, ప్రోగ్రామ్స్ ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వన్ టు వన్ కూడా డిస్కస్ చేసేవాళ్ళు. ఈవెన్ మీటింగ్స్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్లో కూడా ఓపెన్ డిస్కషన్ జరిగేది. ఆ తర్వాతే నిర్ణయాలు జరిగేవి. ఆ తర్వాత వచ్చినటువంటి శైలజానాథ్ గారు, అఫ్కోర్స్ కోవిడ్ ఎక్కువ కాలం గడిచిపోయింది, ఆ తర్వాత ఆయన్ని మార్చటం, ఆ రుద్రరాజు గారు రావటం, రుద్రరాజు గారు మేమందరం కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అన్నీ ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకోవటం, పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇది టోటల్లీ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలో మేము విన్నాం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలానే ఉంటాడు, ఎవరితో మాట్లాడడు. ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడే పరిస్థితులు లేవని మేము విన్నాము. సో ఇన్ ద సేమ్ వే మేము ఇక్కడ మాకు అనుభవం అయిందనమాట. ఆయన సోదరిగా ఈమె కూడా అలాగే బిహేవ్ చేసింది. వాళ్ళ బ్లడ్లోనే ఉందేమో మాకు అర్థం కాలేదు. ఇది వాళ్ళు ఎప్పుడు కూడా కార్యకర్తలకి, క్యాడర్కి అందుబాటులో ఉండరు అనేది చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. అంటే వాళ్ళ బ్లడ్లో ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా ఉండేవారు కదా, ఆయన మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు కదా. అందుకే నేను రీసెంట్గా మాట్లాడటం జరిగింది, ఆయనకి వీళ్ళిద్దరూ కూడా తప్ప పుట్టారా ఏంటి. రాజశేఖర రెడ్డి కడుపున తప్ప పుట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి ఇన్ని రకాల విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని నేను రెండు సందర్భాల్లో డైరెక్ట్గా కలిశాను. నేను అప్పుడు చాలా చిన్న కార్యకర్తని, ఆప్యాయంగా ఏమ్మా బాగున్నారా, ఏం కావాలి అని అడిగినటువంటి సందర్భం చూశాను ఆయన ముఖ్యమంత్రిగా ఉండి. అటువంటిది వీళ్ళు ముఖ్యమంత్రులు కాకముందు గర్వంగా ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రులు అయిన తర్వాత అసలు సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ బయటకు వచ్చినటువంటి సందర్భాలే లేవు. ఎప్పుడు బటన్ నొక్కుతూ ఉంటాడు అక్కడ కూర్చుని, అదే ప్రజలకు మేలు చేస్తున్నాను అని చెప్పి ఒక అపోహలో, ఒక భ్రమలో బ్రతికాడు ఆయన. అందుకే ఈ రోజున ఈ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. మరి షర్మిల గారు కూడా ఎప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులో లేకుండా, ఏమీ మాట్లాడకుండా, డిస్కస్ చేయకుండా మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో, ఏ అంశాలను తీసుకువెళ్ళాలి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి మాతో కలిసి వచ్చినటువంటి పార్టీలే. ఆ గ్యారంటీ అనేది కాంగ్రెస్ గ్యారంటీ కర్ణాటకలోనూ సక్సెస్ అయింది, తెలంగాణ కూడా సక్సెస్ అయ్యి అధికారంలో కూడా వచ్చారు కదా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకపోగా ఒక సీటు రాలేదు. గతంలో కంటే కూడా ఇంకా ఓటు బ్యాంక్ పూర్తిగా తగ్గిపోయింది. ఇంకో పక్క అంతర్గతంగా అసంతృప్తి పెరిగిపోయినాయి. తర్వాత మీకు కూడా ఆమెకి షర్మిలను కలిసే పరిస్థితులు లేకుండా పూర్తిగా భిన్నంగా మారిపోయింది. బాగుపడాల్సిన కాంగ్రెస్ ఇంకా పెద్దగా దెబ్బతిన్నది అనేది మీ అనుభవం ద్వారా. ఎస్ అండి, రాహుల్ గాంధీ గారు ప్రాణాలకు తెగించి భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర చేశారు. అది భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం, కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం చేసినటువంటి యాత్ర వల్ల ఆయన చాలా పెద్ద ఎత్తున స్పందన రావటం, ప్రజలకి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలుగుతుంది, పేద ప్రజలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ ఎలక్షన్ పూర్తిగా మనకి ఒక ఉన్నత వర్గాలకిను, పేద వర్గాలకి మధ్య జరిగినటువంటి పోరాటం అనమాట. మొన్న ఎలక్షన్ తర్వాత కూడా చాలా కాన్ఫిడెంట్గా రాహుల్ గాంధీ గారు మన కాన్స్టిట్యూషన్ని చూపించి చెప్పారు, దీన్ని కాపాడే బాధ్యత కార్మికులు, కర్షకులు, రైతులు, పేదలు తీసుకుని దానికి అనుగుణంగా ఓట్లు వేశారు అని చెప్పి, దాని ఫలితాలే మనం ఈ రోజున చాలా బలంగా
ప్రతిపక్షంగా ఒక 20-30 సీట్లు ఉంటే ఈ రోజున ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళం. అంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినటువంటి బలమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి రిజల్ట్స్ ఆశిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు షర్మిల చేసిన పనులు కానీ మీరు చెప్పిన కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళాయి కాబట్టి షర్మిల ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆడేమైనా పార్టీ మారే అవకాశం ఉంటుందా, కొత్త వాళ్ళు ఏమైనా నియమించే అవకాశం ఉందా, మీ దృష్టి అటువంటి సమాచారం ఏమైనా ఉందా? మేము ఎప్పుడు కూడా లీడర్షిప్ని ఒక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని గౌరవిస్తాము, దాన్ని మార్చమని ఎప్పుడు డిమాండ్ చేయమండి. ఈ వ్యక్తులు వాళ్ళ పర్సనల్ ఎజెండాలను పక్కన పెట్టి పార్టీలో మాకున్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, దానికి అనుగుణంగా అందరితో కలిసిమెలిసి ఒక మంచి కమ్యూనికేషను ఒక కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి మేము బలంగా కోరుకుంటా ఉన్నాం. అంటే షర్మిల ఇదే పదవిలో ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో కొనసాగే అవకాశం ఉందా, ఆవిడ తప్పిస్తారా, ఆవిడ తప్పిస్తే ఏమైనా లాభం జరుగుతుందా పార్టీకి, మీరేం అభిప్రాయిస్తారు? ఆమె మారితే బాగుంటుందని అందరూ కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నారు. ఆమె ఆలోచన విధానంలో ఆమె నడవడికలో మార్పు రావాలి. ఆ మార్పుతో అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కమిటీకి ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పడుతుంది అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంటే ఆవిడని మార్చకపోయినా ఆవిడ మారాలంటారు, ఆవిడ మారినా మేలు జరుగుతుందని ఒక విశ్వాసం మీకు? డెఫినెట్గానండి. ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది ఎన్నికలకు, 2024-2029 దాకా ఎన్నికలు లేవు. ఈ 5 ఏళ్ళు పార్టీని మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని కాపాడుకుంటారు, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఛాలెంజ్ కదా మీకు, ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల ఆంధ్రప్రదేశ్లో? సార్ మీరు చూడండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్ర అభివృద్ధి. దాన్ని పూర్తిగా 2014 నుంచి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని సాధించలేకపోయాడు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని సాధించలేకపోయారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడుకు ఓటు వేశారు. అంతే తప్ప ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కాదు. ఇప్పటి కూడా మీరు చూస్తూ ఉన్నారు కేంద్రంలో మైనారిటీ గవర్నమెంట్ ఏర్పడింది, దానికి బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడం వల్ల ఈ రోజున కేంద్రంలో మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి కాగలిగారు. కానీ బలమైనటువంటి డిమాండ్ని వీళ్ళిద్దరూ కూడా పెట్టవలసి ఉండాల్సింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు మద్దతు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉంటే నిజంగా చరిత్రలో ఒక మంచి స్థానాన్ని, ఒక గుర్తింపుకి ఆయనకు వచ్చి ఉండేది. అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే మోడీ బీజేపీ వ్యక్తిగతంగా మెజార్టీతో ఉన్న సొంతంగా బలంగా ఉంది కాబట్టి మిగతా పార్టీలు ఆయనలో ఆ పార్టీల్లో ఉన్న మిత్రపక్షాలు కూడా బలహీనంగా అయిపోయారు, మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఆయన వాళ్ళ బలం తగ్గింది, వీళ్ళ బలం పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు మీరు? ఉంది కదండి, అది ఆ డిమాండ్. ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేయాలి, మీరు కూడా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు అందుకే కదా ఈ రోజు చెప్తా ఉన్నాం మేము, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు మొట్టమొదటి సంతకం చేస్తాము ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అని రాహుల్ గాంధీ గారు చెప్పారు, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, దేవుడు దయతో అయితే మనకు రావాలి, మనం ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, పూర్తి మెజారిటీ ఉంది మోడీ గారికి. ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది కదా, ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి వచ్చి కూడా ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కేవలం మంత్రి పదవులు తీసుకున్నాడు, ఏదో స్పీకర్ కావాలి అని కోరుకుంటా ఉన్నాడనే కానీ ఎక్కడైనా మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన మాట్లాడింది బయటకు వచ్చిందా? ఇంకా ఎంతో కొంత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అమలు చేయాలి అని చెప్పి మాట్లాడారని చెప్పి కనీసం మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అంటే ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. పైగా సిగ్గు లేకుండా రేపు ఆయన ప్రమాణ స్వీకారానికి మోడీని కూడా తీసుకొస్తా ఉన్నాడంట. ఇప్పుడు ఈ రోజున మీ ద్వారా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మోడీకి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి అంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తేనే అతను అడుగు పెట్టే అర్హత ఉంది, లేదంటే అతనికి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే, చరిత్రలో నిలిచిపోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకువస్తేనే ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా కూడా ఆయన వైపు చూస్తారు అని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావడంలో తేవడంలో ఇండియా కూటమి కూడా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది కదా, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు?
అసలు మాట్లాడతానే కదండి, మేము సహకరిస్తా ఉన్నాం, ఇంతకు ముందు కూడా చెప్పాము. ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు ప్రతిపక్ష బలం మీద. అందుకే మేము అడగమని కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. మీరు మంత్రి పదవులు తీసుకోవటం కాదు, ప్యాకేజీలకు ఒప్పుకోవటం కాదు, ఈ రోజున ఏదో మీరు చేసేటువంటి, ఆయన ఒక ఈవెంట్ మేనేజర్ అనమాట చంద్రబాబు నాయుడు గారు, మంచిగా చాలా అంత షో ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాడు. రేపు ప్రమాణ స్వీకారం కూడా మోడీ గారిని కానీ ఇంకా ఇతరత్ర చాలా మంది రాష్ట్రాల నుంచి ఆహ్వానిస్తా ఉన్నాడంట. దీనివల్ల రాష్ట్రానికి ఏమి ఒరగదు, మనకు వచ్చే లాభం ఏమీ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే అమరావతి రాజధానిని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతాము, రైతుల త్యాగాలని మనం గౌరవించిన వాళ్ళం అవుతాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకోవాలి, మళ్ళీ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన ప్రాంతాలన్నిటికీ కూడా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయించాలి, అండ్ కడప స్టీల్ ఫ్యాక్టరీని దాన్ని నిర్మాణం జరగాలి, మనకి మంచి పరిశ్రమలు అవన్నీ కూడా రావాలి అంటే పెద్ద ఎత్తున మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కలగాలి అంటే, విద్యా ఉపాధి అవకాశాలు అన్నీ కూడా అమలు కావాలి అంటే ప్రత్యేక హోదా ఇస్తేనే కదా మనకి ఇవన్నీ వచ్చేది. సో ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాట ఇచ్చాడు కాబట్టి కట్టుబడి ఉన్నారు, మీ వైపు నుంచి మీరు పోరాటం చేస్తారు, అలాగే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, అలాగే అమరావతి రాజధాని అభివృద్ధి జరగటము, స్టీల్ ప్లాంట్ తరలి వెళ్లకుండా ఉండటము, మిగతా ఏ అయితే విభజన హామీలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం నుంచి మీరు తెప్పించుకోవడానికి మీరు కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి ప్రతిపక్షము మీరు పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్కి జరిగే మేళ్ల కోసం మీరు చేయాల్సినంత మీరు చేస్తారని మీరు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తరపు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని నిద్రపోనివ్వరు. ఈవెన్ మేము కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది, ఇంకా జగన్ శకం ముగిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి కోలుకునే పరిస్థితిలో లేడు, ఆ విధంగా రిజల్ట్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిప్పుకొట్టారు. చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పైన, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన వీళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చెప్పి పోరాటం కొనసాగించబోతా ఉన్నాం, మీరందరూ చూస్తారు. అంటే మీ 1.7 ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువ, లీస్ట్ ఓటు బ్యాంక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీకే ఉంది, బీజేపీ పెరిగింది, జనసేన అన్నీ పెరిగినాయి. ఈ 1.7 నుంచి ఆంధ్రప్రదేశ్లో మీ ఓటింగ్ శాతం ఏ విధంగా పెంచుకుంటారు, ఎలా పెరుగుతుంది, అసలు పెరిగే పరిస్థితి ఉందా, మీకు అసలు ఆ విశ్వాసం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పట్ల? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎవరూ కూడా ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి రావటానికో ఓటు బ్యాంకు పెంచుకోవటం గురించో మేము మాట్లాడలా. 2014 నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం, అయినా కానీ ఎక్కడా తగ్గకుండా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్ళాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటాలు చేసింది, ఉద్యమించింది మేము మాత్రమే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాత్రమే. అదే స్థాయిలో ఇక ముందు మా పోరాటం కూడా కొనసాగుతూ ఉంది. అందుకనే మీ ద్వారా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాను. అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా మా ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తాము. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు భుజాల మీద ఉంది. కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇప్పటి నుంచి? ఆల్రెడీ ఆయన ప్రభుత్వం గెలిచిన తర్వాత స్టేట్ ప్రెసిడెంట్తో ఇప్పుడు మీరు గొడవ పెట్టుకున్నారు కదా, రేపటి నుంచి మీ ప్రయాణం ఎలా చేస్తారంటున్నారు? మేము ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా మాకు క్యాడర్ ఉందండి, అందరూ కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు స్టేట్ ప్రెసిడెంట్తో గొడవ ఏమీ లేదు, మేము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలన్నిటినీ కూడా సమీక్షించి సరిదిద్దే బాధ్యత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకుంది కాబట్టి వాళ్ళు అన్నిటినీ, ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తారు అని మాకు ఆ నమ్మకం ఉంది. తొందరలోనే అవన్నీ కూడా సమస్య పోతాయి, మేము ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా 99 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి మన సెంటర్లో, అలాగే బలంగా విపక్షం ఏర్పడింది. మీరు రాహుల్ గాంధీతోటి జోడయాత్ర ఫస్ట్ పేజ్ మొత్తం కంప్లీట్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగారు కదా, అప్పుడు రాహుల్ గాంధీలో మీరు అబ్జర్వ్ చేసిన నాయకత్వ లక్షణాలు ఏంటి? జెన్యునిటీ, దేనికి లెక్క చేయకుండా, ఎవరికి భయపడకుండా, పేద వర్గాల కోసం నిలబడి హీస్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్, వాళ్ళ గొంతుకై ప్రజల కోసం ప్రశ్నించేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చి కూడా ఎక్కడో ఒక చోట చక్కగా హాయిగా బ్రతకాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు, ఈరోజున ప్రియాంక గాంధీ గారు కూడా, ఇద్దరూ కూడా ఎంతో గొప్పగా భారతదేశ ప్రజలకు అండగా ఉంటూ ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు.
సో అంత గొప్ప నాయకత్వాన్ని నేను చాలా దగ్గరగా చూసినందుకు, ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యురాలిగా ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఎప్పుడో 2017లో రాహుల్ గాంధీ గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆన్లో ఆయన కళ్ళల్లో నిజాయితీ చూశాను నేను. ఎస్, హీఈస్ ద లీడర్ అని ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. ఈరోజుకి కూడా ఇతర పార్టీలు నన్ను ఆహ్వానించిన, నాకు రాజకీయంగా పెద్దగా భవిష్యత్ ఇందులో కనిపించకపోయినా సరే రాహుల్ గాంధీ గారితో ప్రయాణం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు నమ్మకం ఉంది. ఈ రోజు వరకు కూడా మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మహిళని ఎన్నిక చేసిన, మొట్టమొదటిసారి ఒక లోక్సభ స్పీకర్ని ఎన్నిక చేసిన, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి దేశంలోనే ఎక్కడా లేనట్టుగా ఒక మహిళా హోంమంత్రిని, ఇవన్నీ ఈ గౌరవాన్ని ఈ గుర్తింపుని మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో అదే నమ్మకం నాలో ఉంది. ఇప్పటికీ కాదు, ఇంకొక 10 సంవత్సరాలకైనా సరే కాంగ్రెస్ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇస్తుంది. దానికోసం వెయిట్ చేయడానికి నేను రాహుల్ గాంధీ గారి అడుగులు అడుగు వేస్తూ వాళ్ళ సిద్ధాంతాలకి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రేమించే వ్యక్తిగా ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వీటన్నిటినీ కూడా ఒక డెలిగేషన్ మేము ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నాం. కేసీ వేణుగోపాల్ గారిని, రాహుల్ గాంధీ గారిని అందరినీ కూడా కలిసి వివరించి మా సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకొని ఒక బలమైనటువంటి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోత్పత్తం చేసుకుంటామని నమ్మకం ఉంది నాకు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి అనే, మార్పు జరుగుతుంది, మంచి దిశగా మార్పు జరుగుతుందని విశ్వాసం మీకుంది? ఎస్ అండి, ఎందుకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. ఈవెన్ రఘువీరారెడ్డి గారు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మా దగ్గర ఉన్నారు. 5 సిడబ్ల్యూసీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొన్న ఎలక్షన్లు కాబట్టి ఎవరూ మాట్లాడలేకపోయారు. వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో అని చెప్పి డిలే అయినట్టుంది. ఇప్పుడు అందరూ కూడా మొన్న సిడబ్ల్యూసీ సమావేశానికి వెళ్ళారు. సోనియా గాంధీ గారితోనూ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారిని కూడా కలవటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించే ఉంటారు. మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు కొంచెం టైం పడుతుంది. సో ఆ విధంగా అడుగులు వేయటానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా నమ్మకం నాలుంది. నాకు మంచి జరుగుతుంది కాంగ్రెస్లో, ఎప్పటికైనా 10 ఏళ్ళైనా అని అన్నారు కదా, అంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో, మీ ఆశయం సంకల్పం ఏంటి? మనం స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేయట్లేదండి, ఒక రాజకీయ పార్టీలో మనం పనిచేస్తూ ఉన్నాం. సో మనం ఈ రోజున ఒక ప్రతిభా పటేల్ గారిని, మీరా కుమార్ గారిని, వీళ్ళందరినీ కూడా తలుచుకుంటున్నామండి. ఇందిరాగాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మహిళలుగా వాళ్ళకు వచ్చినటువంటి ఒక మంచి గుర్తింపు, అదే మనకి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మహిళలు ఎక్కువ మంది వచ్చి మనతో కలిసి ప్రయాణం చేయాలన్నా మనబోటి వాళ్ళందరికీ కూడా సరైన స్థానము, ఆ గుర్తింపు, ఆ రికగ్నిషన్ ఉంటేనే ఇంకా ఎక్కువగా మహిళలు వచ్చి మనతో కలిసి పార్టీలో ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకున్నటువంటి టాలెంట్ని గుర్తించి పార్టీ డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా సరైన గుర్తింపు లేకపోతే ఒక పొజిషన్, అంటే మీకు నేను ఇదైతే బాగుంటుంది, ఇది అవ్వాలి, ఎప్పటికైనా అవుతాను అనేది మీ మనసులో ఏంటి, మీ ఆశయం అంటున్నాను, అడుగుతుంది అది. ఒక ప్రెసిడెంట్ అవ్వాలనా, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలనా, ఎమ్మెల్సీ అవ్వాలనా, ఎంపీ అవ్వాలనా, ఎటువంటి బాధ్యత ఇచ్చినా సరే అది ఓకే, అది అందరూ అంటారు, నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఓకే, ప్రతి నాయకుల కూడా ఒక ఆశ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిని కావాలనుకుంటా ఉన్నాను, చాలా బలంగా కోరుకుంటా ఉన్నాను. బట్ సాధ్యాసాధ్యాలు అనేది పార్టీలో ఉన్నటువంటి నిర్ణయాలు, నాకున్నటువంటి పరిస్థితులు కానీ, నేను ఆ విధంగా నేను నాకు ఆ స్థాయి ఉందా లేదా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. సో దాని ప్రకారం వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మీరు అయ్యే అవకాశం ఉందా? చిన్న స్థాయి కార్యకర్తలను కూడా ఈ రోజున రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. సో నాకు ఆ స్థాయిని ఇస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇప్పటిదాకా నడిచింది 10 ఏళ్ళు నడిచింది, మీరు పార్టీతో కష్టాలు నష్టాలు ఉన్నారు, సరిమిళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని కేసు రేపు ఏదైనా మార్పులు చేర్పులు జరిగి మీ ట్రాక్ రికార్డు అన్నీ చూసి, షర్మిల పొందిన కంప్లైంట్స్ కానీ ఏదన్నా కానీ అన్నీ చూసుకొని మార్పు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూర్చోబెడితే, మీరు ఆ పదవి చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని బలోపేతం చేసి క్యాడర్ని పెరగటానికి, ఓటింగ్ పెరగటానికి, మళ్ళీ 2029 సమయానికి ఒక గౌరవమైన సంఖ్య
సభ్యులు ఇవ్వడానికి మీ దగ్గరకు ప్రణాళిక సత్తా విశ్వాసం మీకుందా? నేను ఇప్పటి వరకే అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్ష ప్రెసిడెంట్ పోస్ట్ కావాలని అడగలేదు. నేను అడిగిన ప్రతి ఒక్కటి నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కావాలనుకున్నారు, నాకు ఇచ్చింది. ఆ తర్వాత నన్ను పిసిసి వైస్ ప్రెసిడెంట్ కావాలని అడిగాను, ఇచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని అడిగాను, నాకు ఇచ్చారు. నేను ఇప్పటివరకు అడగలేదు, కానీ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఏ బాధ్యత అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీకి అంకితమైన ఒక వ్యక్తిగా ఇది ఈ పదవి నా చేతిలో ఉంటే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు పార్టీకి వచ్చేవి, ఆ పార్టీ బాగుంటుంది, నాకు బాగుంటుంది కదా అనే ఫీలింగ్ తోటి మీరు అడగడానికి ఇంకా పదవేం లేదంటారా? ఇమీడియట్గా ఉందండి, ఎందుకు అడిగాం ఇచ్చామన్నారా, వెడితే ఇచ్చామన్నారా, వెడితే ఇప్పటివరకు ఆలోచన రాలేదు, నేను అడగలేదు. నాకంటే ఇంకా బెటర్ పర్సన్ ఎవరన్నా ఇచ్చినా కానీ పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను, అడగలేదు. కానీ అటువంటి పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం డెఫినెట్గా అడుగుతాను నేను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మనం గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళాలి. ఇప్పుడు బలమైనటువంటి ఒక ప్రతిపక్ష స్థానంలో మనం ఉన్నాం భారతదేశంలో. 2029కి వచ్చేటప్పటికీ మనం చాలా బలమైనటువంటి ఫోర్స్తో, మంచి మెజారిటీతో ప్రభుత్వంలోకి రాబోతా ఉన్నాం కేంద్రంలో. సో అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఈలోపు కూడా జరగవచ్చు, ఈలోపు కూడా జరగవచ్చు. ఎందుకంటే చాలా వీక్ ప్రిపేర్ అయిపోయారు. నేను చెప్పాను కదండి ఇందాక, ఇంకొక 10 సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తాను, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాను. ఎందుకంటే ఫైనల్గా నాకు కావాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. అట్ ద సేమ్ టైం నాకు సరైన గుర్తింపు ఇస్తుంది నా నమ్మకం నాలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎలాగో వీక్ గవర్నమెంట్ ఉందండి కేంద్రంలో, పూర్తి మెజారిటీ లేదు భారతీయ జనతా పార్టీకి. నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడైనా తిరగబడచ్చు. సో వాళ్ళకు అనుకూలంగా కనుక వాళ్ళ నిర్ణయాలు లేకపోతే కేంద్రంలో, ఇంతకుముందు జరిగినాయి కదా, వ్యతిరేకించిన వాళ్ళే కదా వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం, ప్రత్యేక హోదా తీసుకురావాయా చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఆయన తీసుకురాలేకపోయాడు అనుకోండి, ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా సరే అతను తిరగబడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మొన్నటి ఎన్నికల్లో, నిన్నటి 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాయి, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది కదా. ఈ ఫెయిల్యూర్ కారణం ఏ, మీ విశ్లేషణలు ఏంటంటున్నా? ఏ జాతీయ పార్టీకి కూడా ఓటేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదండి. భారతీయ జనతా పార్టీకి ఈ రోజున సీట్లు వచ్చినాయి అంటే అది కేవలం ఆ కూటమిలో పోటీ చేయటం వల్ల. సో అంతేగాని ప్రజ అక్కడ ఏం జరిగిందంటే 100% ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యాంటీ జగన్. సో ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. చాలా కసిగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం ఓట్లేయటం జరిగింది. అందుకని ఈ కూటమికి ఓట్లేసి ఆ కూటమిలో ఎవరున్నా సరే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ అందరికీ ఓట్లేశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఏ జాతీయ పార్టీకి కూడా అక్కడ ఓట్లు వచ్చే పరిస్థితులు లేవు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంటే బాగుండేది, ఎలక్షన్ ఇయరింగ్ అనేది ఇంకా బెటర్ ఇంకా మంచి స్థాయిలో చేస్తుంటే బాగుండేది. అది పూర్తి బాధ్యత రాష్ట్ర నాయకత్వంది. పిసిసి ప్రెసిడెంటు, ఏఐసిసి ఇన్ఛార్జెస్ ఉంటారు మాకు, వాళ్ళు బాధ్యత తీసుకుని నడిపించాలి. దానికంటూ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో మనం ఒక అభ్యర్థిని ఇస్తున్నాము అంటే అతను సరైన వ్యక్తా కాదా, అక్కడ ఉన్నటువంటి అంటే కుల సమీకరణాలను బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ఐడెంటిటీని బట్టి, ప్రజల్లో వాళ్ళకున్నటువంటి రికగ్నిషన్ని బట్టి అటువంటి వాళ్ళకి టికెట్లు కేటాయించాలి. అటువంటివి నిర్ణయాలు సరిగ్గా జరగలేదనే కదా ఇప్పుడు మా బాధ. అంటే అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అగ్రనాయకత్వం అనేది సరిగ్గా యాక్టివ్గా పనిచేయకపోవటం వలన, ప్లానింగ్ లేకపోవటం వలన, యూనిటీ లేకపోవటం వలనే మొన్న ఘోరంగా ఫెయిల్ అయ్యామని అంటారు మీరు, అంతేనా? అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా మేము డిస్కస్ చేసినప్పుడు ఆ సమన్వయం లోపించడం వల్లే, సరైన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వకపోవటం వల్ల, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకైతే కనీసం వాళ్ళకు గుర్తింపు ఉంది, వీళ్ళు ప్రజల్లో తిరిగారు రా బాబు. వీటి మీరు చూడండి లోక్సభకి ఈ పోయినసారి, ఇంతకుముందు మాకు 10,000-20,000 వచ్చిన చోట ఈ రోజున 60,000-70,000 కూడా వచ్చినాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేశారు. అది కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే దీటుగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మోడీని ఎదుర్కోగలడు అని బలంగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి పార్లమెంటుకు వచ్చేటప్పటికి హస్తం గుర్తుకు ఓట్లేశారు ప్రజలు, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లేశారు. సో అంత గొప్ప నాయకత్వం, ఆ విధంగా మన నాయకత్వం పనిచేస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో మేము సరిగ్గా పనిచేయలేదనేది ప్రూవ్ అవుతూ ఉంది కదా. అసెంబ్లీలో మాకు సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేదు, మాకు అది ఓట్ల రూపంలో మేము పోల్ చేయించుకోలేకపోయాం. జోడో యాత్ర తర్వాత
రాహుల్ గాంధీ యొక్క ప్రభావం బాగా ఇన్ఫ్లుయెన్స్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగిందని చెప్పడానికి అసెంబ్లీకి ఎలాగ ఉన్నా కానీ లోక్సభకు నుంచిన అభ్యర్థులకి ఓట్లు పెరగటమే అనేది మీరు చెప్తున్న ఉదాహరణ. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే మీరు చాలా ఇప్పుడు షర్మిల గారికి ఓట్లు పడినా కడప పార్లమెంటులో, అదేవిధంగా అరకులో ఇండియా కూటమి సిపిఎం క్యాండిడేట్ పోటీ చేస్తే 123,000 ఓట్లు పైచులకు అనమాట. అక్కడ అంతకుముందు 2019 పోటీ చేసినప్పుడు చాలా తక్కువ వచ్చినాయి, 30,000 లోపే వచ్చినాయి. ఇప్పుడు రుద్రరాజు గారు పోటీ చేసినటువంటి స్థానంలో అంతకుముందు 12,000 వచ్చినాయి, ఇప్పుడు 32,000 వచ్చినాయి. అట్లాగే ప్రతి చోట, ఈవెన్ కొప్పుల రాజు గారు పోటీ చేసిన చోట దాదాపు 55,000. చింతామోహన్ గారికి బై ఎలక్షన్లో కానీ అంతకుముందు కానీ 10,000 లోపు వచ్చినాయి అనమాట, ఇప్పుడు ఆయనకు 60,000 వచ్చినాయి. సో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరగటం, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం కలగటం ప్రజలకి, అండ్ ముఖ్యంగా మైనారిటీలు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండటం వల్ల టీడీపీకి వాళ్ళకి ఓటు వేయటం ఇష్టం లేక హస్తం గుర్తుకి రాహుల్ గాంధీ గారిని చూసి ఓట్లు వేయటం జరిగింది. మైనారిటీ క్రాస్ ఓటింగ్ జరిగి అసెంబ్లీకి కూటమికి వేసి లోక్సభకి మైనారిటీస్ కాంగ్రెస్ వేశారంటారా? అదే కనిపిస్తూ ఉంది రిజల్ట్లో. సో ఇది ఇలా ఉంచితే ప్రస్తుతం మీరు విపక్షంలో ఉంది మీ కాంగ్రెస్ ఇండియా కూటమి, రాహుల్ గాంధీని కోరుకుంటున్నారు మీ అగ్రనాయకులందరూ కూడా పార్లమెంటులో మన విపక్ష నేతగా ఉండమని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయన ఏమన్నా ఆలోచించి 4 రోజులు ఆగి చెప్తానంటున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఏం లేదు, సిడబ్ల్యూసీలో తీర్మానం చేయడం జరిగింది. దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారే ఆ అర్హత కలిగినటువంటి వ్యక్తి, సమర్థవంతుడు అని చెప్పి నమ్ముతూ ఉన్నారు. కాబట్టి 1-2 రోజులు ఆలస్యమైనా సరే ఆయన ఒప్పుకుంటారు. డెఫినెట్గా ఆ విపక్ష నేతగా చాలా బలంగా పార్లమెంటులో మోడీకి ధీటుగా ఆయన ప్రజల పక్షాన మాట్లాడతారు అని చెప్పి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతారు అనుకుంటారా? ఎప్పుడు అవుతారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దగ్గరగా చూశాను, ఆయనకి ఇటువంటి పదవుల మీద ఆశ లేదు. త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆయనకి లేకపోవచ్చు, కానీ సోనియా గాంధీ గారు కూడా ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు. రాహుల్ గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చినా సరే ఆయన కూడా లేదు, నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అన్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రధానమంత్రి పదవి ఆశించలేదు. ఈ రోజుకి కూడా ఆయన కోరుకోవట్లేదు. కోరుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాలను పడేయటం ఒక లెక్క కాదు. చాలా మైనార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నాయకత్వం మీద అందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, ఈవెన్ నితీష్ కుమార్ గారితో సహా రాహుల్ గాంధీ గారు అంటే ఇష్టపడతారనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి అని కోరుకోవటం లేదు. కాబట్టి ఈ డిలే కూడా జరుగుతూ ఉంది. బట్ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి చాలా బలంగా కోరుకుంటా ఉన్నారు. నేషనల్ పాలిటిక్స్కి వెళ్తారా, స్టేట్కే పరిమితం అవుతారా మీరు? నాకైతే రాహుల్ గాంధీ గారితో ప్రయాణం చేయాలి అని చెప్పి ఆలోచన ఉంది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నాను నేను, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఆ తర్వాత స్టేట్లో పనిచేయాలి, ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి పార్టీ ఆదేశిస్తే ఇక్కడ పనిచేస్తాను, లేదంటే కనుక జాతీయ స్థాయిలో నేను హిందీ, ఇంగ్లీషు అవన్నీ కూడా అనర్గంగా మాట్లాడగలను కాబట్టి జాతీయ స్థాయిలో కూడా వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. అక్కడ ఒక కంఫర్ట్ ఉంటుందని, ఒక ఎక్స్పోజర్ పెరుగుతుందని మీ రాహుల్ గాంధీ దగ్గరగా ఆబ్వియస్లీ కదండి. ఇంకా చాలా దగ్గరగా మనం ఏఐసీసీ పెద్దలకు దగ్గరగా ఉంటాం. ఇంకా రాష్ట్రంలో చెందని రావాల్సినటువంటి హక్కులను కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సినటువంటి వాటన్నిటినీ కూడా అమలు చేయించడంలో ఇంకొంచెం ఎక్కువగా ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. జాతీయ స్థాయిలో పెద్దలందరికీ కూడా మనం వివరించగలుగుతాం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అందుకని అలా కోరుకుంటా ఉన్నాను. చివరి ప్రశ్న, మీరు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టి ఎక్కి ఏడ్చి ఇవన్నీ చేశారు కదా, ఆ జరిగిన తర్వాత బాగా వైరల్ అయింది, మీడియాలో బాగా వైరల్ అయింది చాలామందికి తెలిసింది. అది అయిన తర్వాత కూడా మీకు షర్మిల నుంచి ఎటువంటి ఫోన్ రాలేదా? ఎవరికీ రాలేదు, నాకే కాదు, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసి మెంబర్స్కి కూడా ఫోన్ వచ్చిందని కూడా ఎవరు కూడా చెప్పలేదు, రాలేదు. ఏ కార్యకర్తతో కూడా మాట్లాడటం జరగలేదు. నేను నా కన్న తండ్రి చనిపోయినప్పుడు కూడా నా కళ్ళ వెంట నీటి రాలేదు. 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసులు పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను ఏనాడు కంట తడి పెట్టుకోలేదు. ధైర్యంగా అన్నిటినీ కూడా, చిన్నప్పుడు చనిపోయారు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ధైర్యంగా అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈ స్థాయి దాకా వచ్చాను. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రేమిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారి నిజాయితీ అంటే నాకు నమ్మకం ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తా ఉన్నాను. నా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టారు, ఈ రోజుకి నేను ఎక్కడా భయపడలా. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి,
అన్యాయం జరిగింది అనేటప్పటికీ నా కళ్ళ వెంట నీళ్ళు రావటం జరిగింది. అది చాలా, అది నాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇమోషనల్ బాండింగ్, దానివల్ల నాకు అది చెప్పలేను, అది అనుకున్నది కాదు అసలు. సో కార్యకర్తలు అందరూ వచ్చి ఆ రోజున అంత ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధను చూడలేక నేను కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. నా చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళందరూ కూడా, ఏంటమ్మా ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాము కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం, మోడీ వచ్చినప్పుడు నల్ల బలూన్ ఎగరేస్తే తెల్లవారుజామున మూడింటికి కూడా బెయిల్ ఇవ్వకుండా అంత పోలీసులు వలయంలో నిన్ను నిర్బంధిస్తే కూడా ఒక్క కొంచెం కూడా నువ్వు తొణకలేదు బెణకలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నీ మీద ఎన్ని కేసులు పెట్టినా సరే ఎక్కడా భయపడలేదు. అటువంటిది ఎంత ప్రేమిస్తున్నావా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. అండ్ ఐ ట్రస్ట్ రాహుల్ గాంధీస్ లీడర్షిప్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద కాంగ్రెస్ క్యాడర్. కార్యకర్తని మనం ప్రేమించాలి, కార్యకర్తని మనం గౌరవించుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీతో పట్ల ప్రేమ, గౌరవం, ఇష్టం అన్ని పెంచుకున్నారు. దానికి సమాంతరంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పట్ల అదే విశ్వాసం, అదే ఇష్టం, అదే గౌరవం ఉంది. సో కాంగ్రెస్ పార్టీతోనే మీ ప్రయాణం సాగుతుంది. ఏ పార్టీ నుంచి మీకు ఎటువంటి ఆఫర్లు, అవకాశాలు వచ్చినా పార్టీ మారరు? నో వే. ఇప్పటికే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, మమ్మల్ని అసహ్యించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని అవమానాలన్నీ పడుతూ ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద బలమైన ప్రతిపక్షంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కేంద్రంలో ఇంకా మేము ఎక్కడికి పక్క చూపులు చూడాల్సినటువంటి అవసరమే లేదు. మాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు డరో మొత్తని ఒక మంచి వాతావరణాన్ని మనకి భారతదేశంలో ఇచ్చారు. సో ఇంకా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాం మేము. కాంగ్రెస్ పార్టీతోనే నా ప్రయాణం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రేమిస్తూ గౌరవిస్తూ ముందుకెళ్ళటం జరుగుతుంది. త్వరలో రాహుల్ గాంధీ కలిసే అవకాశం ఉందా? ఎస్ అండి, మేము ఆల్రెడీ ఒక డెలిగేషన్ వెళ్ళబోతా ఉన్నాం. అందరం కలిసి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని అభినందిస్తాం, ప్రత్యేకంగా ఆయన్ని అభినందించి ఇంకా రాబోయే రోజుల్లో మా అందరికీ కూడా అండగా ఉండాలి అని చెప్పి కోరుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా రాహుల్ గాంధీ గారితో కలిసి డిస్కస్ చేసి మార్పులు చేసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.